వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్బాక గ్రామంలో శుక్రవారం సభలో కలెక్టర్ పామేలా సత్పతి మాట్లాడుతూ, ఈ గ్రామం చాలా బాగుందని, రికార్డులు చూస్తుంటే అధికారుల పనితీరు బాగున్నట్లుగా తెలుస్తుందని అభినందించారు. మహిళలు చాలా ఓపికగా నేను చెప్పిన అన్ని విషయాలు వింటూ అర్థం చేసుకుంటున్నారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మహిళలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా అందరూ పరీక్షలు చేయించుకోవాలని, ఈ గ్రామంలో చేసిన పరీక్షల్లో 3 మహిళలకు క్యాన్సర్ పాజిటివ్ రావడం జరిగిందని, ఒకరు మరణించారని, ముందుగా తెలిసి ఉండి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే బాగుండేదని, అందరూ ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నమస్కారాలు, చాలా ఇలా ఫుడ్ తీసుకోవాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మేడం ఎలా ఉండాలో చెప్పారు. మేడం చెప్పిన ప్రికాషన్స్ అన్ని కూడా మేము పాటిస్తాము. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఎవరితో మాట్లాడిస్తారు? తిరుమల ఫస్ట్ చూపించుకున్నారు. వెళ్తే నేను వాళ్ళకి ఫస్ట్ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 10-15 వేలు ఖర్చు అయినాయి. అవే టెస్టులు నాకు మేడం ఇక్కడ ఫ్రీగా చెప్పించింది. నాకున్న ప్రాబ్లం పర్సనల్గా వేరే దగ్గరికి పోయి చెప్పుకుంటే మేడం ఇది ఆమె ప్రాబ్లం అని తెలిసి నాకు టెస్టులు చేయించి కరెంటర్ కూడా తీసుకోలేదు. అన్ని టెస్ట్ నాకు ఆ ప్రాబ్లం అనే సాల్వ్ చేసి సాల్వ్ అయింది. ఇప్పుడు కన్సీవ్ అయిపోయింది. మనకు చిన్నప్పుడు చెప్పులాగా అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇది తామరా అని చెప్పారు. కానీ మేడం నాకు బ్లడ్ టెస్ట్ చేయించి కాదు ఇది పుడుతున్నారని వచ్చిందని మెడిసిన్స్ ఇప్పించారు. అట్లా కూడా తగ్గింది. వెరీ గుడ్ గుడ్. సైకిల్ అవాయిడ్ చేసి నన్ను ఫ్రీగా తీసుకుపోయి నాకు ఒక ఆశ నొప్పి చెప్పి తీసుకుపోయి మళ్ళీ సాయంత్రం నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళింది. వెరీ గుడ్. మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పినా ఉంటే కదా కదా వాళ్ళు మేము డబ్బులు కడితేనే వాళ్ళు మాకు వసూస్తారు. మేము మీరు ఫిర్యాదు మేము నమ్ముతాం. ఆ నమ్మకం కదా పైసలు కావాలి. అట్లా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ మంచిది కాదని కాదని కొంతమందికి తెలియదు. చెప్పారు మాకు అర్థమైంది. తిను కొంచెం కొంచెమే తిను కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. తిన్నామా? బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. మధ్య మధ్యలో పిల్లలు ఫ్రీగా స్వేచ్ఛగా ఆడుకోవడానికి అని నాటికి కర్ణ కార్నర్ కూడా ఉంది మేడం. శాండ్ పేపర్ అంటారు శాండ్. ఇది తంబోలా అక్షరాలు నేర్చుకోవడానికి చెప్పింది. మేడం పాడింది చిన్న పిల్లలు ఇబ్బంది ఉంది. ఇది అందరికీ, ఇది అందరికీ ఒక శాంపుల్ పెట్టండి వీడియో చేసి. ఇది ఒక వీడియో తీయండి ఇది మంచిగానే.
చెప్పాలంటే ఇది చాలా మంచి గ్రామం. ఈ గ్రామంలో ఉన్న సెంటర్ కానీ పిహెచ్సి సబ్ సెంటర్ పిహెచ్సి కానీ అన్ని కూడా చక్కగా పనిచేస్తుంది అని ఈ డేటా చూస్తే నాకు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత ఊపిక పడి మహిళలు ఈరోజు చాలాసేపు నుంచి కూర్చున్నారు ఇక్కడ, కానీ చెప్పిన మాటలు అన్నీ వింటూనే ఉన్నారు, స్పందిస్తున్నారని నేను భావిస్తున్నాను. సో ఇంతకుముందు వాళ్ళందరి నుంచి ఈ గ్రామంలో ఆరోగ్యం ఎట్లా ఉంది, డెలివరీలు ఎట్లా అవుతుంది అని కొన్ని విషయాలు నేను కనుక్కుంటే, అసలు ఈ గ్రామం ఎలబక్క గ్రామంలో మనకి సుమారు 2200 మంది జనాభా ఉంటారు. దాంట్లో జెంట్స్ కన్నా లేడీస్లు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. సో మహిళల్లో ఆల్మోస్ట్ మనకి 1200 మంది మహిళలు ఉన్నారు. 13 ఎలా దాటిన మహిళలు, మనం అంటే 13 ఎలా దాటిన అమ్మాయిలు నుంచి మహిళ వరకు చూస్తే 720 మంది ఉన్నారు. సో ఈ 720 మంది ఇంకా చిన్నపిల్లలు అందరూ డేటా నేను ఇప్పుడు కొంత స్టడీ చేసుకున్నా. సో ఈ ఊర్లో ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ అంటే వాళ్ళు చెప్పిన బట్టి 720 మంది మహిళలు ఉంటే దాంట్లో మహిళలు అడాలసెంట్ గర్ల్స్ బాలికలు వాళ్ళ లెక్క తీసుకుంటే సుమారు 520 మందికి ఆ ఆరోగ్య మహిళ టెస్టులు పూర్తి అయినాయి. సో ఇక్కడ విచ్చేసిన మహిళలు ఎవరైనా ఆరోగ్య మహిళ క్లినిక్ పోయారా? చేతులు ఎత్తండి. వెళ్ళారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇంత తక్కువ మందిలో కూడా అంత మంది వెళ్ళారు అంటే చాలా సంతోషం. ఎవరైనా వెళ్ళలేదు తప్పకుండా వెళ్ళాలి. ప్రతి మంగళవారం ప్రతి గురువారం నాడు మనకి సెంటర్లో మహిళలకి కావాల్సిన టెస్టులు చేస్తారు. సో ప్రతి మంగళవారం వెళ్ళకపోయినా అవసరం కూడా లేదు, కనీసం 3 నెలలు ఒక్కసారి ఆరోగ్య మహిళ క్లినిక్ మీరు పోయి డాక్టర్ గారు చెప్పినట్టు సలహాలు సూచనలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది మహిళలకి ఆ పీసీఓడీ సమస్యలు ఉంటుంది, తర్వాత మనకి ఇంకా గైనకలాజికల్ ఇష్యూస్ ఎంతో ఉంటుంది, ఓకే హార్నియా ప్రాబ్లం వస్తుంది. అవసరం లేకపోయినా ప్రైవేట్లో చాలాసార్లు వెళ్ళి ఉంటే వాళ్ళు 3-4 సార్లు ఆపరేషన్లు కూడా అనవసరంగా చేసి పడేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, మీకు ఇంకా రకరకాల హార్మోనల్ ఇబ్బందులు కానీ హార్నియా కానీ చాలా వాటికి మీ ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది. సో అట్లాంటి ఉన్న సమస్యలు కూడా మీరు ఇక్కడికి వచ్చి మీరు సలహాలు తీసుకుంటే దానికి వాళ్ళు టెస్టులు కూడా తర్వాత మందులు కూడా అన్నీ ఉచితంగా మీకు ఇచ్చేస్తారు. ఇదే టెస్టులు ఇప్పుడు ఆరోగ్య మహిళ గురించి మాట్లాడితే ఈ సబ్ సెంటర్ వాటికి ఈ ఊరు వాటికి మనం మాట్లాడితే 520 మంది మహిళలని స్క్రీనింగ్ చేసి ఉంటే దాంట్లో 3 క్యాన్సర్ పాజిటివ్ అనేది వచ్చింది. సో అమ్మ మీరు చేశారు కదా, ఫాలోఅప్ చేశారు. సో ఆ ఆరోగ్య మహిళ క్లినిక్లోనే తెలిసింది కదా వాళ్ళకి, దాని ముందేమైనా తెలుసా లేకపోతే ఆరోగ్య మహిళ క్లినిక్లో తెలిసింది? క్లినిక్లో డెత్ అయింది. ఈ 3 మనం ఒక ఊరికి వచ్చి ఆరోగ్య మహిళ క్లినిక్ పెట్టిన తర్వాత అంటే పెడతా ఉంటాము అక్కడ జనాభాని అందరి మహిళలను తీసుకెళ్ళి ఆ క్లినిక్ని సందర్శించిన తర్వాత ఏమైంది, 500 మందిలో 3 క్యాన్సర్ అనేది ఆ క్లినిక్లో టెస్ట్ చేసిన వల్ల తెలిసింది. సో అప్పటి వరకు వాళ్ళకి తెలియదు, దాంట్లో ఒక మహిళకి డెత్ కూడా అయింది. సో ఇంత బాధ, ఈ విషయం వాళ్ళు ముందు తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి ఉపాయం కానీ మందు కానీ
తీసుకునే వాళ్ళు కదా. సో ముఖ్యంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది మహిళలు. ఈ ముగ్గురికి ఏం క్యాన్సర్ ఉండే? రెండు సర్వైకల్. ఇంకొకరికి బ్రెస్ట్ క్యాన్సర్. అదే నా అనుమానం కూడా కరెక్ట్. ఈ ముగ్గురు క్యాన్సర్ కేసెస్లో ఇద్దరికి సర్వైకల్ క్యాన్సర్, ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇప్పుడు ఇది చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. ఇది ఏ రోజు ఎవరు కూడా ఒక రోజు లేచి చలో ఈరోజు పోద్దాం క్యాన్సర్ టెస్ట్ చేద్దాం అనేది ఎవరు కూడా ఆలోచించరు. ప్రత్యేకంగా మహిళల గురించి మాట్లాడితే మహిళలకి ఒక చేతి కట్ అయి వెళ్ళిపోయినా ఇంకొక చేతిలో పోయి ఛాయ్ చేసి ఇస్తారు. ఎలా ఉన్నారన్నమాట, చక్కగా ఉన్నారు, బాగున్నాను, మా భర్త ఇట్లా ఉన్నారు, బాగున్నాయి ఉన్నారు, మా తమ్ముడు ఇట్లా ఉన్నారు, నా బాబు ఇట్లా ఉన్నారు, నా అత్త ఇట్లా ఉన్నారని అందరి గురించి ముచ్చట్లు చెప్పుకుంటారు, మంచిగా నన్ను ఉన్నారని చెప్తారు. జెంట్స్కి అడిగితే ఏం చెప్తారు పనిచేసి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఏ అడగొద్దు నాకు తలకాయ నొప్పి వస్తుంది, ఓ ఛాయ్ తీసుకున్నా మాట్లాడదామని అంటారు. అవునా కాదా? సో మహిళలు ఇట్లాగే ఉంటారు. చివరి క్షణం వరకు వాళ్ళకి అర్థం రాదు, వాళ్ళు నష్టపోయిన వల్ల, వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళు నష్టపోయిన వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, మేము మా ఇబ్బందులు ఎందుకు బయట చెప్పుకుంటాము, మా కుటుంబంకి ఇబ్బందులు పడతారు మా గురించి తెలుసుకొని అని అనుకుంటారు. కానీ నేను ప్రతి ఆరోగ్య మహిళలని శుక్రవారం సభ గురించి మాట్లాడితే ఇదే చెప్తాను. మీరు ఒక్కరోజు హాస్పిటల్కి పోయారు అనుకోండి, సో చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఒకరోజు పప్పు ఇస్తారు, ఒకరోజు పెరుగు ఇస్తారు, ఒకరోజు చట్నీ ఇస్తారు, కూరగాయలు ఇస్తారు. కానీ అది ఒకరోజు తప్పి 3-4 రోజు ఒక వారం అయితే ఎవరైనా చుట్టూ వాళ్ళు వచ్చి భోజనం పెడతారా మీ పిల్లలకి? పెట్టరు. ఒకవేళ రోజువారీగా మీరు గాయమైపోతే ఏమవుతుంది, ఎవరు పెడతారు?